విజయనగరం జిల్లా కురుపాము నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోయక్క జగదీశ్వరికి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అభినందనలు వెలువలు కురిపించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ, కురుపాం నియోజకవర్గానికి ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించడం నాకు చాలా గర్వకారణమని, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ కి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడికి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకి రుణపడి ఉంటారని ఆమె అన్నారు. మా గిరిజనులుగా గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి 5 మండలాలు లీడర్స్కి అందరికీ పేరు పేరున పాదాభి వందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మారుమూల ప్రాంతము అయినటువంటి మా గుమ్మలక్ష్మీపురం మండలానికి ఈ పెద్ద బాధ్యత అప్పగించినందుకు నేను మీకు ఎప్పుడు కూడా ఏ విధంగా ఎప్పుడు కూడా నాకు మీరందరు కూడా ముందుండి నడిపించాలని నేను పేరు పేరున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. నియోజకవర్గ బాధ్యతలు అనేసి అంటే మీరందరూ ఉంటేనే ఇక్కడ నేను, కాబట్టి మీరందరు కూడా నాకు మీరు ముందుగా నడిపించాలని నేను అందరికన్నా పేరు పేరున చెప్పడం జరుగుతుంది, కోరుకుంటున్నాను. ఇప్పుడు నాయకులు కార్యకర్తలు లేకపోతే మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పేసి అందరూ ఉండాలని చెప్పి, నాయకులు కార్యకర్తలు అందరూ ఒకే తాటి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరము కలిసికట్టుగా ఉంటేనే రానున్న ఎలక్షన్లో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతారు. కాబట్టి మీరు అందరు కూడా మనము నాది అనుకోకుండా మంది అని అందరు కూడా కలిసికట్టుగా చేయాలని చెప్పేసి నేను అందరికన్నా పేరు పేరున చెప్పడం జరుగుతుంది. మా గిరిజనులుగా నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించారు, కాబట్టి నేను మా గిరిజనులకు అందరికీ మనకి మన బాధ్యత ఇది అని చెప్పి నేను మన ప్రతి కార్యక్రమాలను కూడా, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, మనం చేస్తున్న కార్యక్రమాలు ముందు చేసినవేంటి అని అందరికీ నేను గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఏమీ జరగడం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వము. కాబట్టి ఓటీఎస్ అయినా ఓటీసీ అయినా ఏమో ఎన్నో అలు మనకి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి హాజరైన, ఈరోజు ఈ సభకు హాజరైన మన కురుపాం నియోజకవర్గ హజరథు మహారథులు పెద్దలు, 5 మండలాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, అలాగే మరియు ప్రతి ఒక్క నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడారు, భోజనంకు టైం అయిపోయింది, వాళ్ళకన్నా తెలివైన మేం కాదు, అన్ని విధాలుగా కూడా అన్ని వివరంగా చెప్పారు. కాబట్టి దయచేసి మరి నేను మాట్లాడవలసింది ఏట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు మన అభ్యర్థిగా తోయక జగదీశ్వరిని ప్రకటించారు. మనం ఈ రోజు అభినందించవలసింది జగదీశ్వరిని. మరి మన గురువు గారైన చిత్రశాల విజయరామరాజు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏమిటంటే, ఈ రోజు 50-60 సంవత్సరాల తర్వాత ఇక్కడ గిరిజనులకు అవకాశం దక్కిందంటే విజయరామరాజు గారు కనీసం ఆ కుటుంబంలో పెట్టాలనే ఆలోచన విరమించుకుంటూ పార్టీ శ్రేయస్సు కోరి ఈ రోజు విజయరామరాజు గారు తీసుకున్న నిర్ణయానికి నిజంగా మన కురుపాము నియోజకవర్గ తెలుగుదేశం తమ్ములు అందరం కూడా సంతోషించవలసింది ఏంటంటే, ప్రస్తుతంగా క్యాండిడేట్ ని ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం, ఈ రోజు అభ్యర్థి విషయంలో మన 5 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎటువంటి అసంతృప్తి లేదు. కాబట్టి నిజంగా విజయరామరాజు గారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనం అందరం ఏకదాటిగా ఉన్నాం. కాబట్టి దయచేసి పెద్దలారా, మీ అనుభవాలు పార్టీ మా వయసు లేదు, మీరందరూ కూడా ఇప్పుడు పెద్దలు చాలా మంది మాట్లాడుతుంటే మధ్యలో ఈరోజు
ఈ కార్యక్రమంలో చాలా విషయాలు పెద్దలు ఆ అనుభవాలన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే మీ అనుభవం పాటి మా వయసు ఉండదు కాబట్టి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండలానికి మీ సీనియర్లు నలుగురు ఐదుగురు కలిసి మనం వారానికి పది వరకు నెల వరకు ఒక టీంగా ఏర్పడి ఏం చేస్తే కార్యాచరణ ఏం చేస్తే బాగుంటుందని మీరు సలహా సూచనలు ఇస్తే మేము దానికి ముందుగా మీకన్నా వయసు తక్కువ కాబట్టి కష్టపడ్డాను మాకు ఓపిక ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరిస్తారని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మన పార్టీ విషయాలు మాట్లాడొద్దు. దయచేసి గిరిజన సోదరులకు ఒకటే చెప్తున్నాం అయ్యా, ఈరోజు మేము ఒకటే మీ అందరికీ కోరుకున్నది ఏంటంటే 50-60 సంవత్సరాలు పెట్టి ఈ నియోజకవర్గంలో మీ గిరిజనులకి అవకాశం దక్కలేదు. పార్టీలకు అతీతంగా మన సీనియర్ నాయకులు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు స్పష్టంగా చెప్పారు, 50-60 సంవత్సరాల తర్వాత మీ గిరిజనులకి ఈ అవకాశం వచ్చిందంటే ఈ రోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గిరిజనుడు ఖచ్చితంగా మన నిజమైన గిరిజనులు గెలిపించుకుందాం, డమ్మీ గిరిజనులు తరలిద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క గిరిజనులు కూడా పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మా 3 మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మేము మెజార్టీతో వస్తాం. అయితే మీరందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడికి మీరు మాకు అందరూ కూడా పరిచయ కార్యక్రమం మాడం గారికి చేయాలి, తెలియజేసి కూర్చునేందుకు ప్రతి మండలంలో చుట్టినటువంటి ముఖ్యమైన నాయకులకు అందరికి కూడా పేరు పేరు అందరూ కూడా